హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఒక మొబైల్ యూజ్ చేస్తున్నట్టయితే, మన మొబైల్ కొనుక్కున్నప్పుడు స్టార్టింగ్ లో మన మొబైల్ యొక్క స్పీకర్ సౌండ్ అనేది చాలా బాగా రావడం జరుగుతుంది. మన మొబైల్ ని వాడుతూ వెళ్ళిన కొద్ది ఒక 6 మంత్స్ తర్వాత కానీ లేకపోతే 1 ఇయర్ తర్వాత కానీ మనం చూసినట్టయితే మన మొబైల్ యొక్క స్పీకర్ సౌండ్ అనేది తగ్గిపోతుంది అనమాట. మనం ఏదైనా నార్మల్ గా ఏదైనా సాంగ్ ప్లే చేసినా లేకపోతే యూట్యూబ్ లో ఏదైనా వీడియో ప్లే చేసినా సరే మనకు సౌండ్ అనేది చాలా తక్కువగా వస్తుంది. సో అటువంటి టైంలో మనం ఎక్స్టర్నల్ స్పీకర్ అయితే యూజ్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఇదంతా మీకు ఇబ్బంది లేకుండా మీ మొబైల్ యొక్క స్పీకర్ కి ఇప్పుడు వచ్చే సౌండ్ కి మీరు ఒక 200% ఎక్స్ట్రా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. అవును ఫ్రెండ్స్, ఇప్పుడు మీ మొబైల్ లో సౌండ్ ఎంత వస్తుందో దాన్ని డబుల్ అయితే చేసుకోవచ్చు. దానికోసం మీకు ఈ రోజు నేను ఒక చిన్న ట్రిక్ అయితే చెప్తాను. సో మీరు కూడా మీ మొబైల్ యొక్క స్పీకర్ సౌండ్ ని ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకుంటే వీడియోని ఎంత వరకు చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్ ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేయబోయే ముందు అయితే మీరు ఇప్పటి వరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్ గా మీరు దీనికోసం అయితే ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి కదా, దానికోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో యొక్క టైటిల్ పైన విధంగా ప్రెస్ చేసినట్టయితే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది, స్టార్టింగ్ లోనే యాప్ లింక్ అని చెప్పేసి ఉంటుంది, మీరు ఇక్కడ నుంచే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం అర్థం కాకపోతే ఇప్పుడు వీడియో మధ్యలో నేను అప్లికేషన్ యొక్క నేమ్ కూడా చెప్తాను, మీరు డైరెక్ట్ గా సర్చ్ చేసి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయగానే అప్లికేషన్ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సింపుల్ గా ఓకే అని అనిపిస్తుంది కదా, ఓకే పైన ప్రెస్ చేయండి. పైన మీరు చూసినట్టయితే ఇవన్నీ మనకు ప్రీమియం వర్షన్ లో ఉంటాయన్నమాట, కొన్ని ఫ్రీ వర్షన్ లో కూడా ఉన్నాయి, మీరు కావాలనుకుంటే ట్రై చేయొచ్చు. మనకు నార్మల్ ఇక్కడ కింద ఉన్నాయి కదా, నేను ఇందులో అయితే ట్రై చేయాలనుకుంటున్నాను. ఇక్కడ సింపుల్ ఫస్ట్ ఉంది కదా, దాని విధంగా సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ అప్లికేషన్ మిమ్మల్ని ఒక చిన్న పర్మిషన్ అడుగుతుంది, ఇక్కడ సింపుల్ ఓకే పైన ప్రెస్ చేసి ఇక్కడ పర్మిషన్ అయితే ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు ఫైనల్ గా ఇది అప్లికేషన్ కి సంబంధించిన ఇంటర్ఫేస్ అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు వాల్యూమ్ బూస్టర్ అని కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మన మొబైల్ యొక్క స్పీకర్ సౌండ్ ని వాల్యూమ్ ఒక బూస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు కింద చూసినట్టయితే మనకు 60, 100, 160 మ్యాక్స్ అని చెప్పేసి 4 బటన్స్ అయితే కనిపిస్తున్నాయి. మీరు ఇక్కడ నుంచి కూడా మీ మొబైల్ యొక్క వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. 60 అంటే స్టార్టింగ్ లో ఉంటుంది, 100 కన్నా మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇది మనకు 100% అయితే మనకి ఇంక్రీస్ కావడం జరుగుతుంది. 60% మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే 160% వరకు అయితే వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, మీరు ఏం చేయాలంటే ఫస్ట్ 60% సెలెక్ట్ చేసుకుని చూడండి, మీ వాల్యూమ్ ఇంక్రీజ్ అయినట్టయితే ఓకే అక్కడతో ఆపేయండి. 160% మ్యాక్స్ కనుక మీరు ట్రై చేసినట్టయితే మీ మొబైల్ యొక్క స్పీకర్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి ఈ సౌండ్ ను ఇంక్రీజ్ చేసుకుంటూ మీరు ఇక్కడ ఏదైనా సాంగ్ కూడా ప్లే చేసుకుని వినొచ్చు అనమాట, మనకు సౌండ్ ఇంక్రీజ్ అయిందా లేదా అని చెప్పేసి. మీరు ఇక్కడ నుంచి కాకుండా ఇక్కడ సెట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కూడా మీరు విధంగా సెట్ చేసుకోవచ్చు, ఎంత కావాలనుకుంటే అంత విధంగా బూస్ట్ అయితే చేసుకోవచ్చు. సో నేను మళ్ళీ చెప్తున్నాను, మాక్సిమం 160 అయితే ట్రై చేయకండి, విధంగా కొంచెం కొంచెం పెంచుతూ రండి. తర్వాత మీ మొబైల్ ఒక స్పీకర్ సౌండ్ అనేది నార్మల్ గా వచ్చేదానికంటే ఎక్కువ సౌండ్ ఇవ్వడం మీరు కంపల్సరీగా గమనిస్తారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా మీ మొబైల్ యొక్క స్పీకర్ సౌండ్ ని విధంగా ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకుంటే ఈ చిన్న అప్లికేషన్ కి సంబంధించిన లింక్ మీకు వీడియో కింద డిస్క్రిప్షన్ లోనే ఉంటుంది, ఫటాఫట్ డౌన్లోడ్ చేసుకుని ట్రై చేయండి. మీకు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం అర్థం కాకపోతే సింపుల్ గా మీ ప్లే స్టోర్ అప్లికేషన్ ఓపెన్ చేసి సూపర్ వాల్యూమ్ బూస్టర్ అని చెప్పేసి ఈ ఐకాన్ తోటి ఒక అప్లికేషన్ ఉంటుంది, దీన్ని మీరు సర్చ్ చేసి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మన ఛానల్ లాస్ట్ వీడియోలో మన మొబైల్ యొక్క హోమ్ పేజ్ లో ఈ విధంగా నేమ్ ఎలా సెట్ చేసుకోవాలని చెప్పేసి ఒక వీడియో చేశాను. మీరు కూడా మీ మొబైల్ యొక్క హోమ్ పేజ్ లో ఈ విధంగా ఎవరి పేరైనా మీ గర్ల్ ఫ్రెండ్, మీ బాయ్ ఫ్రెండ్, మీ పిల్లలది ఎవరిదైనా సరే ఇక్కడ నేమ్ సెట్ చేసుకోవాలి ఈ విధంగా అనుకుంటే ఆ వీడియో చూడండి, దానికి సంబంధించిన లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు కూడా మీ మొబైల్ యొక్క హోమ్ స్క్రీన్ లో ఈ విధంగా సెట్టింగ్ చేసుకోవచ్చు. సో ఫైనల్ గా మీ మొబైల్లో వాల్యూమ్ పెంచుకునే ట్రిక్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బై బై.